So these systems were forged into concentrated ingots. Infinity stones. These stones, it seems, can only be brandished by beings of extraordinary strength. Observe. These carriers can use this stone to mow down entire civilizations like wheat in a field. Hello friends and welcome to my channel. This is your host Rajinkanth. ఈ రోజు ఎపిసోడ్లో ఇన్ఫినిటీ స్టోన్స్ అండ్ సోల్ స్టోన్ ఫ్యాన్ థియరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి, స్పాయిలర్స్ని గుర్తుంచుకొని 18 మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా సోల్ స్టోన్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లాక్ ప్యాంథర్లో సోల్ స్టోన్ కనిపిస్తుందని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మార్వెల్ స్టూడియోస్ సోల్ స్టోన్ గురించి ఒక ఈస్టర్ ఎగ్ని కూడా ఈ మూవీలో చూపించలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ప్రీవ్యూలో వాంగ్ డాక్టర్ స్ట్రేంజ్కి ఇన్ఫినిటీ స్టోన్స్ బ్యాక్ స్టోరీ గురించి చెప్పాడు. అలాగే వాంగ్ సోల్ స్టోన్ మార్వెల్ యూనివర్స్కి ఒక పెద్ద ప్రమాదం అని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక వ్యక్తి సోల్ స్టోన్ గురించి చెప్పాడు. వాంగ్ డాక్టర్ స్ట్రేంజ్తో సోల్ స్టోన్ గురించి చెప్తుండగా ఒక బుక్ని ఓపెన్ చేశాడు. ఈ బుక్ని నోటీస్ చేయండి, ఈ బుక్లో ఔటర్ స్పేస్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ సాటర్న్ ప్లానెట్ కూడా కనిపిస్తుంది. అంటే సోల్ స్టోన్ భూమిపైన ఉండకపోవచ్చు. ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ వకాండాలో సోల్ స్టోన్ ఉందని అనుకుంటున్నారు. కానీ ర్యాన్ కూగ్లర్ ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని రివీల్ చేశాడు. బ్లాక్ ప్యాంథర్ మూవీలో సోల్ స్టోన్ని చూపించడానికి మార్వెల్ స్టూడియోస్ ఒప్పుకోలేదు, ఎందుకంటే వకాండాలో ఆల్రెడీ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, అదే వైబ్రేనియం. ఈ రీజన్ వల్ల ర్యాన్ కూగ్లర్ బ్లాక్ ప్యాంథర్లో సోల్ స్టోన్ని చూపించలేదు. ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ట్రైలర్లో క్యాప్టెన్ అండ్ నతాషా విజన్ని కాపాడడానికి ట్రై చేశారు. అలాగే 30 సెకండ్స్ బిగ్ స్పాట్ టీజర్లో క్యాప్టెన్ అమెరికా, విజన్, బ్లాక్ విడో వకాండాలో కనిపించారు. అంటే వకాండాలో బ్లాక్ ప్యాంథర్ క్యాప్టెన్ విజన్ మైండ్ స్టోన్ని కాపాడుతూ ఉండవచ్చు. చెప్పాలంటే సోల్ స్టోన్ మిగతా ఇన్ఫినిటీ స్టోన్స్ కంటే సైజులో చాలా పెద్దది. ఇప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. 2018లో మార్వెల్ స్టూడియోస్ 10th యానివర్సరీ జరుపుకుంటుంది. ఈ 10th యానివర్సరీలో థానోస్ ఎవెంజర్స్ని ముప్పు తుప్పలు పెడతాడు. ఇన్ఫినిటీ వార్లో మ్యాట్ టైటన్ థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ని వెతుకుతున్నాడు. రీసెంట్గా మార్వెల్ కామిక్స్ ఇన్ఫినిటీ వార్ కౌంట్డౌన్ సిరీస్ని స్టార్ట్ చేసింది. ఈ కామిక్ సిరీస్లో ఒక వ్యక్తి ఇన్ఫినిటీ స్టోన్స్ని వెతుకుతున్నాడు. ఈ కామిక్ సిరీస్కి ఇన్ఫినిటీ వార్ మూవీకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ కామిక్ సిరీస్లో మార్వెల్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ ఎలా పనిచేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ తన యూజర్కి ఒకేసారి ఇన్ఫైనైట్ పవర్ని ఇస్తుంది. అలాగే ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ ఒక సర్క్యూట్ని కూడా తయారు చేస్తుంది, అంటే పాజిటివ్ ఇన్ఫైనైట్ లూప్. ఒక ఇన్ఫినిటీ స్టోన్ మరో ఇన్ఫినిటీ స్టోన్ మాస్టరీతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సోల్ స్టోన్ మాస్టరీ ఆఫ్ రియాలిటీని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫినిటీ స్టోన్ సోల్ని సంరక్షిస్తుంది. ఈ స్టోన్ని యూజ్ చేసి చనిపోయిన వారిని బ్రతికించవచ్చు. మైండ్ స్టోన్ మాస్టరీ ఆఫ్ సోల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫినిటీ స్టోన్ టెలిపతి అండ్ ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. పవర్ స్టోన్ మాస్టరీ ఆఫ్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫినిటీ స్టోన్ ఒక వ్యక్తిని ఫిజికల్గా పవర్ఫుల్ చేస్తుంది. స్పేస్ స్టోన్ మాస్టరీ ఆఫ్ పవర్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫినిటీ స్టోన్ స్పేస్లో ఎక్కడికైనా టెలిపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టైమ్ స్టోన్ మాస్టరీ ఆఫ్ స్పేస్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫినిటీ స్టోన్ పర్సన్ని టైంలో ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రియాలిటీ స్టోన్ మాస్టరీ ఆఫ్ టైమ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫినిటీ స్టోన్ పర్సన్ని మల్టీవర్సెస్లోకి యాక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సీన్లో మనం ఇన్ఫినిట్ లూప్ని చూడవచ్చు. ఈ ఇన్ఫినిటీ స్టోన్ మరొక ఇన్ఫినిటీ స్టోన్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కామిక్స్లో ఎవరి దగ్గర అయినా ఒక స్టోన్ ఉంటే తను మరొక ఇన్ఫినిటీ స్టోన్ ప్రెజెన్స్ని సెన్స్ చేయవచ్చు. ఈ ఇమేజ్లో మీరు ఈ ప్యాటర్న్ని నోటీస్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరి దగ్గర అయినా పవర్ స్టోన్ ఉంటే తను స్పేస్ స్టోన్ ప్రెజెన్స్ని సెన్స్ చేయగలుగుతాడు. అలాగే ఎవరి దగ్గర అయినా స్పేస్ స్టోన్ ఉంటే తను టైమ్ స్టోన్ని సెన్స్ చేయగలుగుతాడు. ఆ తర్వాత రియాలిటీ స్టోన్ అండ్ సోల్ స్టోన్ అండ్ మ్యాన్ స్టోన్. అంటే ఇన్ఫినిటీ వార్ ట్రైలర్లో చూసిన బ్యాటిల్ సీన్ క్లైమాక్స్ సీన్ అయి ఉండవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇన్ఫినిటీ స్టోన్ ప్యాటర్న్ని మనం ఇన్ఫినిటీ వార్ ట్రైలర్లో కూడా చూడవచ్చు.
ట్రైలర్లో థానోస్ స్పేస్ స్టోన్ని గాంట్లెట్లో సెట్ చేస్తున్నాడు. అంటే తర్వాత థానోస్ టైమ్ స్టోన్ కోసం ఎర్త్పైకి వస్తాడు. ఇక్కడ థానోస్ ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్యాటర్న్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ఫినిటీ వార్ స్పాయిలర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఇన్ఫినిటీ వార్ గురించి ఎలాంటి స్పాయిలర్ తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేయండి. ఇప్పుడు థానోస్ మోటివేషన్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా ఎంటర్టైన్మెంట్ వీక్లీ ఇన్ఫినిటీ వార్ మూవీ ఆర్టికల్స్ని లాంచ్ చేశారు. ఈ మూవీలో మనకు థానోస్ డిఫరెంట్ ఒరిజిన్ని చూపించబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్లో థానోస్ మూన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. చాలామంది వ్యూవర్స్ ఇది జాండర్ ప్లానెట్ అని అనుకుంటున్నారు, కానీ కెవిన్ ఫీగే ఇది టైటన్ ప్లానెట్ అని కన్ఫర్మ్ చేశాడు. కామిక్స్లో థానోస్ సాటర్న్ ప్లానెట్ మూన్ టైటన్లో ఉండేవాడు. ఈ సీన్లో మనకు పవర్ స్టోన్ అండ్ స్పేస్ స్టోన్ ఎంత పవర్ఫుల్ అనేది చూడవచ్చు. ఎంటర్టైన్మెంట్ వీక్లీ రిపోర్టర్ కెవిన్ ఫీగని ఒక క్వశ్చన్ అడిగాడు, థానోస్కి 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ఎందుకు కావాలని. దీనికి కెవిన్ ఫీగే ఒక పెద్ద స్పాయిలర్ని రివీల్ చేశాడు. టైటన్ ప్లానెట్కి ఏదో ఒకటి జరిగింది. ఇలాంటిది మరొక ప్లానెట్కి జరగకుండా ఉండడానికి థానోస్ ఒక డిసిషన్ని తీసుకున్నాడు. థానోస్ యూనివర్స్ సాగాన్ని డిస్ట్రాయ్ చేసి మరో సాగాన్ని కాపాడాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే యూనివర్స్లో లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. యూనివర్స్లో లైఫ్ ఎక్స్పాండ్ అయితే యూనివర్స్కి చాలా పెద్ద ప్రమాదం. ఈ రీజన్ వల్ల థానోస్ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ని వెతుకుతున్నాడు. థానోస్ చేస్తుంది మంచి పనే, కానీ మిగతా హీరోస్ దృష్టిలో ఇది తప్పు. అలాగే ఈ మూవీ డైరెక్టర్స్ రష్యా బ్రదర్స్ వీక్లీ ఎంటర్టైన్మెంట్తో మరో స్పాయిలర్ని కూడా రివీల్ చేశారు. ఇది థానోస్ సోలో మూవీ. అలాగే ఈ మూవీలో ఒక సూపర్ హీరో చనిపోతున్నాడు. ఆ సూపర్ హీరో ఎవరనేది రష్యా బ్రదర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇన్ఫినిటీ వార్లో ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా చనిపోరు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవెంజర్స్ వార్లో మేజర్ రోల్ని ప్లే చేయబోతున్నారు. చాలామంది వ్యూవర్స్ ఇన్ఫినిటీ వార్ సెకండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సెకండ్ ట్రైలర్ ఎప్పుడైనా రావచ్చు. ఆల్రెడీ మార్వెల్ స్టూడియోస్ హిందీ ట్రైలర్ని లాంచ్ చేసింది. ఎట్ ఎనీ మూమెంట్ తెలుగులో కూడా రిలీజ్ చేయవచ్చు. వెల్ గైస్, ఇదే ఇన్ఫినిటీ వార్ స్పాయిలర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Just like a magnet. Are you so? Just like a magnet. Just like a magnet.